తెలంగాణ మీద ప్రేమ ఎవరికి ఎక్కువ ఉంది ఎవరికి తక్కువ ఉంది అనే డౌట్ వచ్చిందా ఎప్పుడన్నా ఇగో హరీష్ రావు సార్ దీని మీద పెద్ద డౌటే ఉందట బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ మీద ప్రేమ కంటే దేశమే ఉందని చెప్తున్నాడు అసొంటి పార్టీల మాటలు ప్రజలు నమ్మొద్దు అని అంటున్నాడు ఉల్లంకుల్లా చెప్పాలంటే ఒక పెద్ద కేసులో కాంగ్రెస్ ఏ వన్ అయితే బీజేపీ ఏ టూ అంటుండో హరీష్ రావు సారు అదేం కేసు ఏడినకపోతే అని అనుకుంటున్నారా ఇలా ఈ రాష్ట్రం ఈ దేశం వెనుకబాటు పడడానికి ఏ వన్ కాంగ్రెస్ పార్టీ అయితే ఏ టూ బీజేపీ పార్టీ అందుకే ఇలా దేశం మొత్తం కేసీఆర్ పాలన కావాలని తెలంగాణ తరహా పాలన కావాలని ఈ దేశంలోని రైతులు ప్రజలు అందరు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇది కనిపించే కేసు లోపల లోపల పటిలు జరిగే కేసు తెలంగాణ మీద వివక్ష చూపెట్టు కాంగ్రెస్ ఏ వన్ అయితే బీజేపీ ఏ టూ అని చెప్తున్నాడు హరీష్ రావు సార్ అంతేకాదు రెండు పార్టీలు కేసీఆర్ సార్ మీద పెద్ద కుట్రనే చేస్తున్నాయట ఈ సారి ఎక్కడన్నా చేసి కేసీఆర్ ను గద్ద దించాలని రెండు పార్టీలు చీకట్ల శేఖి తీసుకుంటున్నాయట మా ఏమో ఇసే కుట్రలకు కుర్చీ లేచి పొద్దున పూట ఏమో పొడుగు పొడుగు డైలాగులు కొట్టుకుంటారని రెండు పార్టీలను గట్టిగానే అరుచుకున్నాడు కూట రాజధీనంలో ఎట్ల బండరాలు తీస్తామని బిల్ల ని కాంగ్రెస్ పార్టీని కళ్ళు తెరపక్కుంటే వేసుకున్నాడు కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారే ఉంది కదా ఏం ఊ అంట అంటే కర్ణాటక పెట్టి ముంగి గాని అక్కడ కరెంటు కూడా సక్క గేయలేని పరిస్థితి ఉందనే విషయం తెలుసుకుంటే మంచిదని అన్నాడు కర్ణాటక వాళ్ళు నేనోళ్ళు ఎవ్వరని ఉంటే తెలంగాణకు వచ్చి చూస్తే తెలుస్తుంది ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఎట్లు ఇస్తున్నామో అని అన్నాడు ఇక ఇది రాజకీయ ఫైదా కోసమే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అంగన్వాడీల సర్కార్ మీదకి ఏ గోదోదో అన్నాడు ఏమో గానీ ఏ వన్ ఏందో ఏ టూ ఏందో జరి తెలుసుకోరు కాంగ్రెస్ బీజేపీ సార్లు సైలెంట్ ఉంటే మాత్రం జనాలు నిజమే అనుకుంటారు మీ ఇష్టం ఇక